Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇడుపుల పాయకు ప్రియాంక గాంధీ, ఏపీపై కాంగ్రెస్ షర్మిల అస్త్రం. కాంగ్రెస్ నాయకత్వం ఏపీ లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలుపెట్టింది. రాష్ట్ర విభజనతో ఏపీలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ తిరిగి కొత్త వ్యూహాలతో ముందుకొస్తోంది. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయంగా కాంగ్రెస్తో కలిసేందుకు సిద్ధమయ్యారు. రాజన్న రాజ్యం తన లక్ష్యమంటూ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్ ఇమేజ్ను ఇంతకాలం వదులుకున్న కాంగ్రెస్ తిరిగి రెండు రాష్ట్రాల్లో ఓన్ చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా అన్న వద్దని చెప్పినా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలతో మంతనాలు ప్రారంభించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చక్రం తిప్పారు. నేరుగా ప్రియాంక ద్వారా షర్మిలతో మాట్లాడించారు. పార్టీని విలీనం చేయాలని, తెలంగాణలో గుర్తింపుతో పాటుగా ఏపీలో కీలక బాధ్యతలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. తొలుత షర్మిల విలీనం ప్రతిపాదనకు అంగీకరించలేదు. కానీ తెలంగాణలో పార్టీ మనుగడ గురించి తన సన్నిహితులతో చర్చించిన తరువాత కాంగ్రెస్ ఆఫర్ను అంగీకరించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాధాన్యత ఇచ్చేలా షర్మిలకు హామీ ఇవ్వడంతో ఏం చేయాలనే అంశంపైన షర్మిల తర్జన భర్జన పడుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కేసీ వేణుగోపాల్ షర్మిలతో మాట్లాడారు. సోనియా గాంధీ కూడా షర్మిలతో మాట్లాడి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కోసం పనిచేయాలని కోరతారని చెప్పినట్లు సమాచారం. దీంతో ఒకనాడు సోనియాను ఎదిరించి తన అన్నతో కలిసి పోరాటం చేస్తున్న షర్మిల ఇప్పుడు తిరిగి అదే పార్టీతో నాయకత్వ మాటకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే షర్మిల ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.